ఈరోజు బ్యాక్య నగర అర్చక పురోహిత సంఘం వారి శ్రీ విలంబిన సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సోదరి సోదరులు గట్టు శ్రీనివాసాచార్య గారు అధ్యక్షులు, శివలింగేశ్వర శర్మ గారు, శ్రీమతి శ్రీదేవి గారు కార్పొరేటర్, శ్రీమతి నాగకుమారి గారు, శోభన్ రెడ్డి గారు టిఆర్ఎస్ నాయకులు, శ్రీమతి సుమత శర్మ గారు టిఆర్ఎస్ నాయకురాలు, గిరి శ్రీనివాస రెడ్డి గారు, మరి అదేవిధంగా శ్రీమతి సావిత్రి గారు, మరి పురోహితులు, బ్రాహ్మణోత్తములైన పంచాంగ శ్రవణమును అలంకరించడానికి వచ్చిన అందరికీ మీకు అందరికీ వందనాలు, శుభాభివందనాలు. సమాజాన్ని ఆవిష్కరించే పెద్దలు బ్రాహ్మణోత్తములు, అటువంటి పంచాంగాన్ని ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు మీకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. నిజంగా బ్రాహ్మణులు అంటే మా ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవం. ఫస్ట్ టైం భారతదేశంలో పురోహితులకు దేవాలయాలలో పూజలు చేసే వారికి గవర్నమెంట్ స్కేల్స్ ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఈ నిర్ణయంతో మీరు అర్థం చేసుకోవచ్చు, బ్రాహ్మణులు అంటే అతి గౌరవం. ఆయన గురువును సాష్టాంగ నమస్కారం చేస్తారు, కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం ప్రజలందరూ ముందర చేస్తారు. ఆయన ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మేమంతా మంత్రులమైన తెలంగాణ ఉద్యమం ఎవరు కూడా ఊహించలేని విధంగా అసాధ్యాన్ని సాధ్యం చేసిన ఘనుడు కేసీఆర్ గారు. ఎన్నో కష్టనష్టాలు పోల్చుకొని ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో త్యాగాలు చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వందలాది మంది అమరులైనారు ఈ ఉద్యమంలో. వారి యొక్క త్యాగం సకలజనుల సమ్మె, కేసీఆర్ అమరణీయ దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మరి దక్కించుకోవడం జరిగిందని చెప్పని మీ అందరితో మనం చేస్తున్నాను. ఈరోజు మీరు బ్రాహ్మణోత్తములు, మేమందరం ఎప్పుడు మేము కాలు మొక్కుతుంటాం. మీరు పూజలకు వస్తే, మా తండ్రులకు తద్దినాలు పెడితే మేమందరం మీ కాళ్ళు మొక్తాం. ఎందుకంటే మా చచ్చిపోయిన తల్లిదండ్రులకు పుణ్యం జరగాలంటే మీ కాలు కలగాల. ఆ విధంగా మీరు చాలా గురువుతో మీరు పెద్దలు సమాజానికి మార్గం నిర్దేశం ఇచ్చేటువంటి పురుషులు. మరి మీరే భాగ్యనగర్ అసోసియేషన్ తరఫు నుంచి పంచాంగ ఆవిష్కరణ అంటే ఉగాదికి మొదలే పంచాంగాన్ని ఆవిష్కరించి అందరికీ మార్గదర్శకత్వం వహించారు మీరు. రేపు వచ్చే పంచాంగం ఉగాది నాడు ఇదే పంచాంగం ఉంటుంది. కాబట్టి అటువంటి దానికి నన్ను ఆహ్వానించినందుకు మీకందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. అందుకొరకే అసెంబ్లీ నడుస్తూ ఉంది. టీ బ్రేక్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ జాయిన్ కావాలి పోయి. నిజంగా మీరు ప్రతి గ్రామంలో, మీరు లేని ఊరుండదు, తప్పకుండా బ్రాహ్మణుడు ఉంటాడు.
ఎవరున్నా ఎవరు లేకపోయినా చచ్చిపోతే బతికితే పెళ్ళైతే అన్నిటికీ మీరు కార్యక్రమాలు ఉంటారు. కాబట్టి మీ ఆవశ్యకత చాలా అవసరం. సమాజం గౌరవిస్తుంది మిమ్మల్ని, మేమందరం గౌరవిస్తాం. ఈరోజు మీరు ఒక సంఘంగా ఏర్పడి, భాగ్యనగర సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు భాగ్యనగర సమితి వారికి అభినందిస్తూ ఇంకా ముందుకు పోండి. మా ప్రభుత్వం మీ అండగా ఉంటుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి మీ బ్రాహ్మణ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఎడ్యుకేషన్ కొరకు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు. మీరు ఆశీర్వదించండి ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబాన్ని, మా ప్రభుత్వాన్ని. మీరు ప్రతిరోజు దేవుని దగ్గర పూజలు చేస్తూ ఉంటారు, ఆశీర్వదించడాలు ఇస్తూనే ఉంటారు. అందులో భాగంగా కేసీఆర్ ను తప్పకుండా రోజు ఒకసారి మీరు దీపాలు చేస్తుంటారు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఇది ఆదర్శం కావాలని, తెలంగాణ 31 జిల్లాలకు భాగ్యనగర సమితి ఆదర్శం కావాలని, మీరందరూ ఐక్యంగా ఉండాలని, ఈ సంఘం బలపడాలని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ సంఘం. సౌండ్ వస్తలేదు. బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ సంఘం. జై తెలంగాణ. ధన్యవాదాలు. అద్భుతంగా బ్రాహ్మణుల పట్ల వారికి ఉండబడేటటువంటి ఆత్మీయతను, అనుబంధాన్ని సహృద్భావంతో గొప్పగా తెలియపరిచారు. మన ప్రభుత్వం అంటేనే నిజంగా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టుకుమ్మ. జగత్తంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటటువంటి బ్రాహ్మణులంతా కూడా గురుదేవుల వాక్కు ప్రకారంగా ఏం కోరుకుంటారయ్యా బ్రాహ్మణులు అంటే, ప్రతి ఏట సమయాన పర్జన్య దేవుడు కరుణించి వానలు కురియుగాక, పాడి పంటలతోన కూడి భూదేవత నిరతాన్న పూర్ణయ్యి వరలుగాక, చీపు చింతలు లేక లోకజాలమునందు చల్లని శాంతి వర్ధిల్లుగాక, పూర్ణాయుర ఆరోగ్యములు కలిగి జనులందు హరిభక్తి కరమలరారుగాక, భావి మంగళదాయ్యే వరవుగాక, సౌఖ్యయుతమైన బ్రతుకులు సాగుగాక, రాధికానాథనీ అనుగ్రహము వలన పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ అని బ్రాహ్మణంతా కూడా జగత్ కళ్యాణం కొరకు ప్రతినిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతినిత్యము తాను నిత్యకర్మగా ఆచరించేటటువంటి సంధ్యావందనంలో సహితం, సంధ్యావందనానంతరం జగత్తంతా కూడా సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతో అని బ్రాహ్మణుడు కోరుకుంటాడు. అలాంటి బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని గుర్తిరిగి ప్రభుత్వం పక్షాన విచ్చేసినటువంటి మాన్యులు మంత్రివర్యులు నాయని నరసింహారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, ఇలాంటి గొప్పనైనటువంటి సంస్థను వ్యవస్థాపకుల అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు గారు స్థాపించడం మనందరికీ ఆనందదాయకం. కనుక మంత్రివర్యుల ముందు వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా మనసారా కోరుకుంటూ ఉన్నా. శ్రీ శివలింగేశ్వర శర్మ గారిని విచ్చేసి శ్రీనివాసాచార్యులు గారికి సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను.